హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వస్తున్న అవసరాల దృష్ట్యా ఎప్పటికప్పుడు టెక్నాలజీని డిజైన్ని మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో మొత్తానికి బ్రహ్మోస్ మనందరికీ తెలిసిందే ఇది బ్రహ్మోస్ పేరు విన్నాము ఇండియా రష్యా జాయింట్ వెంచర్గా తయారు చేసిన ఒక అద్భుతమైన ఎయిర్ టు ఎయిర్ మిజైల్ సో ప్రపంచవ్యాప్తంగా భారత వెపన్స్కి చాలా పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా అంత అద్భుతంగా టెక్నాలజీని అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళిపోతుంది సో ఈ బ్రహ్మోస్ మిజైల్ని వాయు మరోవైపు ఆర్మీ మరోవైపు నౌసేన మూడు వాడతాయి అని అనుకుంటున్నాం అయితే వాయుసేన మాత్రం ఈ బ్రహ్మోస్ని పూర్తిగా పక్కకు పెట్టేసే క్రమంలో ముందడుగు వేస్తోంది మరెందుకు బ్రహ్మోస్ పవర్ఫుల్ కాదా అంటే అద్భుతమైన పవర్ఫుల్ అండి అందులో డౌట్ లేదు కాకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి ఏమిటి అంటే హెవీ వెయిట్ నిజానికి ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో లైట్ వెయిట్ మిజైల్ మోస్ట్ ఫెరోషియస్ మిజైల్ ఉంటే అద్భుతంగా ఉంటుంది కానీ బ్రహ్మోస్ చాలా హెవీ వెయిట్ సో హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో చైనాతో యుద్ధం లాంటి పరిస్థితుల్లో లేదా ఇంకా హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడికి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళాలి అంటే చాలా లైట్ వెయిట్ పేలోట్స్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో అటువంటి తరుణంలో బ్రహ్మోస్ లాంటి మిజైల్ని తీసుకెళ్లాలంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక లైట్ వెయిట్ మిజైల్ అవసరం మరోవైపు బ్రహ్మోస్ ఒక్కదానికి దాదాపు పది కోట్లు ఖర్చు అవుతుంది అంత ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోటి ఇండిజినస్గా తయారు చేద్దాం బ్రహ్మోస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక నెక్స్ట్ లెవెల్లో ఇండిజినస్గా తయారు చేద్దామని డిసైడ్ అయిపోయింది డిఆర్డిఓ సో ఆ రకంగా మొత్తానికి అస్త్రా ఎక్స్ని భారత్ తయారు చేస్తుంది సో ఇది కూడా పూర్తి ఇండిజినస్గా ఇది ఒక ఎయిర్ టు ఎయిర్ బ్రహ్మోస్ మిజైల్కి డూప్ లాంటిది సో యాంటీ అవాక్ సిస్టమ్ కూడా ఉంటుంది ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఇది మరోవైపు చాలా లైట్ వెయిట్ ఉంటుంది లో కాస్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్రహ్మోస్ లాగా పవర్ఫుల్గా ఉంటుంది సో బ్రహ్మోస్ అనే టెక్నాలజీని మనం తయారు చేసి రష్యాతో పాటు ఆ తర్వాత బ్రహ్మోస్కి సింపుల్గా తమ్ముడు లాంటి అస్త్ర ఎక్సన్ తయారు చేసుకుంటుంది భారత్ ఇది చాలా బెటర్ ఆప్షన్గా ఉంది దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి